వయస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అను ఉన్న నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని షర్మిలమ్మను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి పేరు పేరు వంతున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా షర్మిలమ్మ ప్రజా ప్రస్థానంలో ఆమె అడుగులో అడుగు వేయటానికి ఆమె చేతిలో చేయి కలపటానికి ఈ ప్రజా ప్రస్థానం ఆమె యజ్ఞానికి ఆమె తపస్సుకు సమిదలుగా లక్ష్యానికి దీక్షకు బలం పలకడానికి వచ్చిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నా పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎంత మేరకు సఫలమైందనేదే ముఖ్యమైన ప్రధాన అంశం ఇకపోతే పాదయాత్రలో ఎంతమందితో మమేకమైనాం ఎంతమందిని కలిశాము కష్టాల్లో బాధల్లో ఉన్న వారిని ఎంతమందికి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాము అన్నదే పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని కూడా మీకు చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు మరి ఓ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఆ రోజు ఆకలితో కరువు కాటకాలతో బీడులు బారిన ఓ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఆ రోజు ఆకలితో కరువు కాటకాలతో బీడు బారిన ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్ర ప్రదేశ్గా మార్చాలని శ్యామలంగా మార్చాలని లక్ష నలభై ఐదు వేల కోట్లతో ఎనభై ఆరు ప్రాజెక్టులు ఆయన రూపకల్పన చేశారంటే అది ఎంత గొప్ప సంగతి అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆనాడు రెండు వేల నాలుగులో ఆయన ప్రభుత్వాన్ని తీసుకునేటప్పటికీ ఆనాడు బడ్జెట్ నలభై వేల యాభై వేల కోట్లు మాత్రమే అటువంటిది లక్ష నలభై ఐదు వేల కోట్లతో ఎనభై ఆరు ప్రాజెక్టులను రూపకల్పన చేశారంటే అది ఆయన వస్తుంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబుకు చెప్తే ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన మొదలుపెట్టింది లేదు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే వినబడతా ఉందో అది రాజశేఖర రెడ్డి గారి ప్రాణహిత చేవెల్ల ఆయన మానస పుత్రిక అని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఇవాళ ప్రాజెక్టులు మరి అయితే అయితేనేమి నెట్టెంపాడు భీమా కల్వకుర్తి దేవాదుల ఎస్ఎల్బిసి నాగార్జునసాగర్ టైల్ పండగ అయితేనేమి దమ్మగూడెం అయితేనేమి ఏవేవి జూరాలు అయితేనేమి మరి ఇవన్నీ కూడా ప్రాజెక్టులు ఈరోజు కనబడుతున్నాయి ఈరోజు ఈరోజు కనబడుతున్నాయంటే ఈరోజు అదే అదే ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసి పైపులేసి ఈరోజు కుళాయిలు పెట్టి అదొక పెద్ద ప్రాజెక్ట్ భగీరథ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు ఇవాళ ఆనాడు ఆయన కట్టిన ప్రాజెక్టులలో నీళ్లు రాకపోతే ఈరోజు పైపులేసే వాళ్ళ ఈరోజు కుళాయిలు తిప్పేవాళ్ళ అని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరి అది వరల్డ్ రికార్డ్ ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాల మూడు నెలల కాలమే పరిపాలించాడు ఆయన పరిపాలించిన కాలం అంతా కూడా మరి ఒక్క పైసా ఒక రూపాయి కూడా ఏ ట్యాక్స్ పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తా ఆనాడు ఆర్టీసీ ఛార్జెస్ కానీ కరెంటు ఛార్జెస్ కానీ మున్సిపల్ ట్యాక్స్లు కానీ మరి నీటి పన్నులు కానీ ఎలాంటి పన్ను కూడా ఒక రూపాయి ట్యాక్స్ ఆ రోజు పెంచని ప్రభుత్వం అది ఒకవైపు జలయజ్ఞం జరుగుతూ ఉంది ఒకవైపు అభివృద్ధి ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి ఒకవైపు సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఒక రూపాయి కూడా పెంచని ప్రభుత్వం అది ఆనాడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచితే కూడా అది కూడా నా అక్క చెల్లెళ్లు భరించలేరు అని చెప్పి యాభై రూపాయలు ఆనాటి ప్రభుత్వం భరించిందనేది కూడా మీకు అందరికీ తెలిసిందే డాక్టర్ అంబేద్కర్ సూచనల ప్రకారం ప్రతి మనిషికి కూడా మరి ఆవాస భద్రత ఉండాలని ఆహార భద్రత ఉండాలని ఆరోగ్య భద్రత ఉండాలని ఆదాయ భద్రత ఉండాలని ప్రతి మనిషి కోసి మనిషిని మనిషి కోసం ఆయన ఆశించారు అలాగే ఈరోజు కూడా మరి ఆయన కులం మతం పార్టీలకు అతీతంగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు శాచురేషన్ విధానంలో ప్రవేశపెట్టేలా ప్రవేశపెట్టడం మనం చూసాం ఎవరన్నా అడిగితే మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చెప్పగలుగుతారా అంటే అన్ని పథకాలు ఒకేసారి చెప్పలేని పరిస్థితి కూడా మనం చూసాం ఆనాడు కరువు కాటకాలతో నీళ్లు లేక ఇబ్బంది పడుతూ వ్యవసాయం దండగా అన్న ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజుల్లో అలాంటి ప్రభుత్వాన్ని మరి రైతులు రాజుగా చేశారు మరి వ్యవసాయాన్ని పండుగగా చేశారని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఆనాడు రైతు పక్షపాతిగా మొదటి సంతకంగా ఉచిత విద్యుత్తు మరి అదేవిధంగా కరెంటు బకాయిల మాఫీ ఆ రోజు రాష్ట్ర మరి ఆ రోజు రైతుల కుటుంబాలకు చనిపోయిన వాళ్ళకు ఆసరా ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకంగా పెట్టారని కూడా మీకు అందరికీ తెలిసిందే ఉచిత విద్యుత్ అయితేనేమి కరెంటు బకాయిలు మాఫీ అయితేనేమి రుణమాఫీ అయితేనేమి మరి వాళ్ళ కావ పండగ చేశారు మరి రైతులను రైతును రాజుగా చేశారనేది కూడా మీకు అందరికీ చెప్తున్నా ఆనాడు ఆయన పరిపాలించిన కాలం దేవుడు సమృద్ధిగా వర్షాలు కూడా ఇచ్చాడు ఆ రోజు నిజంగా వ్యవసాయం పండగ చేశాడు దేవుడు కూడా చెప్తున్నా మీకు గుడిసెలేని రాష్ట్రం ఉండాలని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఐదు సంవత్సరాల్లో నలభై ఆరు లక్షల ఇండ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఆంధ్రప్రదేశ్లో నలభై ఆరు లక్షల ఇండ్లు కట్టి చూపించారు గుడిసెలేని రాష్ట్రంగా ఉండాలని ఆయన తప్పించారు అదేవిధంగా మరి రెండు రూపాయల కిలో బియ్యం రెండు రూపాయల కిలో బియ్యం ఈరోజు బియ్యం ఒకటే ఇస్తూ ఉన్నారు ఆ రోజు స్పెషల్ ప్యాకేజీ ఉండేది తొమ్మిది వస్తువులు ఉండేటివి కిలో కిలో కంది బియ్యం కిలో పామాయిల్ కిలో చక్కెర ఇంకా మిగతా కొన్ని కొన్ని వస్తువులు తొమ్మిది కలిపి నూట అరవై ఐదు రూపాయలకి ఆ రోజు ప్యాకేజీ ఇచ్చేవాళ్ళు ఆ రోజు అక్క చెల్లెళ్ళలు లక్షాధికారులు కావాలని చెప్పి పావలా వడ్డీ రుణాలు విస్తృతంగా ఇచ్చారు ఆ రోజు అంతేకాకుండా ఆ రోజు నిరుద్యోగులకు మరి పదకొండు లక్షల ఉద్యోగాలు ఆ రోజు చేసి ఇచ్చి చూపించారు రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పథకం పేరుతో ఉపాధి లేని వారు లేరు అన్నట్టుగా మరి ఉపాధి చూపించారు గ్రామీణ ప్రాంతంలో దేశంలో అత్యున్నతంగా కొన్ని వేల కోట్లు గ్రామీణ ఉపాధి పథకం మీద మరి ఆ రోజు నడిపించింది అంటే అది ఒక్క ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా మీకు చెప్తా ఉన్నా అదేవిధంగా నిరుపేదలకు ఆరు లక్షల ఎకరాలు భూ పంపిణీ చేశారు ఆరు లక్షల ఎకరాలు నిరుపేదలు పండించుకోవడానికి ఐదు వందల కోట్లు అలాట్ చేసి మరి అన్ని రకాలుగా వారికి బోర్లు అయితేనేమి వారికి విత్తనాలు అయితేనేమి వారికి పండించుకునే వస్తువులైతేనేమి అన్నీ కూడా ఆ రోజు ఇచ్చిన గవర్నమెంట్ ఆ రోజు అని కూడా మీకు చెప్తున్నా ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టి దాన్ని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకునే పరిస్థితి రాజీవ్ ఆరోగ్యశ్రీతో కల్పించారు వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసిన పది నిమిషాల్లో వచ్చేది కుయి 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 అని పది నిమిషాల్లో వచ్చేది వన్ జీరో ఫోర్ గ్రామాల్లో చిన్న 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 జబ్బులన్నిటికీ గ్రామాల్లో మరి వన్ జీరో ఫోర్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంటు ఎవరైనా సరే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఏ చదువు చదువుతామంటే కూడా ఆ రోజు చదివించారు మొత్తం మొత్తం పూర్తిగా ఫీజు కట్టి ఫీజు కట్టి లక్షల మందిని ఆ రోజు ఆయన చదివించాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా పెన్షన్ వికలాంగులకు వితంతువులకు మరి అవ్వ తాతలకు ఆ రోజు పెన్షన్ మరి ప్రతి నెల ఒకటో తారీఖే వచ్చేటట్టుగా ఆ రోజు పెన్షన్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం అభయహస్తం మనం ఒక రూపాయి కొడితే గవర్నమెంట్ ఒక రూపాయి కట్టి అభయహస్తం అనేది తీసుకురావడం జరిగిందని కూడా మీకు అందరికీ తెలిసిందే ఇలా ఎన్నెన్నో పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రతి జిల్లాకు జూనియర్ కాలేజీలు ఇంటర్మీడియట్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు అదేవిధంగా ఫిట్స్ ఫిలా అని వచ్చింది మనకు మరి అదేవిధంగా ఎన్నో వేల స్కూళ్ళు మూత వేస్తే అదే అన్ని తెరిపించి ఇంకా వేల వేల స్కూళ్ళు పెట్టి విద్యకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూస్తాం త్రిపుల్ ఐటీలు త్రిపుల్ ఐటీలో అయితే వేరే దేశాల్లో ఉన్నట్టుగా ఏసీ రూమ్స్ వాళ్ళకు ప్రతి ఒక్క విద్యార్థికి ల్యాప్టాప్ ఇచ్చి చదివించారు అదేవిధంగా పోర్ట్లు అయితేనేమి ఎయిర్పోర్ట్లు అయితేనేమి హైదరాబాద్ ఎయిర్పోర్టు రాజీవ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయితే వేరే దేశాల్లో కూడా చాలా దేశాల్లో అంత మంచి ఎయిర్పోర్ట్ లేదు అటువంటి ఎయిర్పోర్ట్ సంవత్సరం లోపలనే కట్టి చూపించారని కూడా మీకు అందరికీ తెలిసిందే పీవీ హైవే రోడ్ అయితేనేమి మరి ఎయిర్పోర్ట్ రోడ్డు అయితేనేమి ఎయిర్పోర్ట్ రోడ్డు మరి ఆయన చెప్పాడ చెప్పేవాళ్ళు ఆఫీసర్స్ కానీ ఇంకోరికి కానీ చెప్పేవాళ్ళు నూరు సంవత్సరాల తర్వాత కూడా మరి ఎల్ ఎంత ట్రాఫిక్ పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఎయిట్ లేన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఏషియాలోనే రెండవదిగా ఆ రోజు ఎయిర్పోర్ట్ రోడ్ కట్ కట్టడం జరిగిందని కూడా తెలిసింది అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితేనేమి ఎస్ఈజెడ్లు జెడ్లు అయితేనేమి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితేనేం ఆనాడు పవర్ ప్రాను ఆర్టీసీని పవర్ను ప్రొవటైజ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆర్టీసీని స్ట్రెంతన్ చేశారు మవర్ జెన్కోలోనే పవర్ ప్రాజెక్ట్ కొన్ని వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచి జెన్కోను పెంచారని కూడా మీకు అందరికీ తెలిసిందే ఇలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారు చేసినవి చాలా చాలా ఉన్నాయి ఇంకా నేను మీకు చెప్పని కూడా చాలా ఉన్నాయి కానీ నిజంగా చెప్పాలంటే మంచి వ్యక్తి కాలేనివాడు మంచి నాయకుడు కాలేడు మంచి నాయకుడు కాలేనివాడు మహానాయకుడు కాలేడు అనేది కూడా ఒక మాట మీకు చెప్తా ఉన్నా ఇవాళ బంగారు తెలంగాణ కోసం ఏదైతే రాజన్న స్వర్ణయుగం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు మరలా పాదయాత్రకు శ్రీకారం చుట్టిందని మీకు అందరికీ తెలిసిందే మీ రాజన్న బిడ్డ మీ అందరితో మమేకం కావాలని మీ బాధలో ఆమె ఆమె మీ బాధలో ప్రత్యక్షంగా బాధ చూడాలని మీ ఆర్దతలో పాలు పంచుకోవాలని ప్రతి నిరుద్యోగికి ధైర్యం చెప్పాలని నేనున్నాను అంటూ ఆమె నిరుద్యోగుల కోసం దీక్ష పోరాట దీక్ష చేయాలని చనిపోయిన రైతు కుటుంబాలకు ఆసరా కావాలని అమరవీరుల కుటుంబాలకు ఆసరా కావాలని అదేవిధంగా మరి చెల్లెళ్లకు అండగా ఉండాలని అవ్వాతాతలకు భరోసా ఇవ్వాలని అందరికీ బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి ధైర్యం చెప్పాలని ఊరట కలిగించాలని ఆమె మీలో మీ అందరిలో మీలో ఒకటిగా మంచి మనసున్న వ్యక్తిగా మీకు తోడుంటాను నేనున్నాను అంటూ మీ ముందుకు మీ మీ అడుగులో అడుగు వేస్తూ మీ చేతిలో చెయ్యి వేస్తూ మీ పట్టణాలకు మీ పల్లెలకు మీ గడప గడపకు ఆమె మీ ముందుకు మండు వేసవి వచ్చేది మండు వేసవి అయినా కూడా లెక్క చేయకుండా మీ ముందుకు వస్తూ ఉంది షర్మిలమ్మని కూడా మీకు అందరికీ చెప్తున్నా మీ రాజన్న బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటున్నాను మీరే నడిపించుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ షర్మిలమ్మ నడుస్తూ ఉంది రేపు షర్మిలమ్మ మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తుంది ఇవాళ ఆమె గడప గడపకు పాదయాత్రలో వస్తూ ఉంది రేపు సంక్షేమం ఆరోగ్యం మరి అదేవిధంగా అభివృద్ధి సమన్యాయం స్వయం సమృద్ధి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా ఈరోజు ఇదే రాజన్న రాజ్యం షర్మిలమ్మ ఇచ్చే రాజన్న రాజ్యం ఇదే అని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా గొప్ప ఆశయంతో గొప్ప ఆలోచనతో గొప్ప దీక్షతో గొప్ప ప్రేమతో ఆమె అందరి ఆమె నడుచుకుంటూ మీ ముందుకు వస్తుంది మనిషి మనిషిని కలుస్తుంది ఆమె అడుగులో అడుగు వేయండి ఆమె చేతిలో చెయ్యి వేయండి ఆమెను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ అక్కున చేర్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీరు ఆమె కలిసి రాష్ట్రంలో ప్రభంజనాన్ని సృష్టించండి మీరు ఆమె కలిసి బంగారు తెలంగాణకు రూపకల్పన చేయమని మిమ్మల్ని అందరినీ పేరు పేరున అడుగుతా ఉన్నా ఇవాళ ఒకటైతే నేను చెప్పగలుగుతున్నా రెడ్డి గారు లేని ఈ లోటు నాకైతే ఎవ్వరూ తీర్చలేరు ఈ లోకంలో కానీ మీకైతే రెడ్డి గారు లేని లోటు శరిమలమ్మ తీరుస్తుందని మీకు మాట ఇస్తున్నా మీకోసం వచ్చిన ఆ బిడ్డను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్న పైనన్న దేవుడు వాళ్ళ నాన్న ఇక్కడున్న మీరు ఆ బిడ్డను ఆశీర్వదించండి హక్కును చేర్చుకోండి దీవించండి ఏదైతే ఆమె సంకల్పం బంగారు తెలంగాణ రెడ్డి గారి సువర్ణయుగం సాధించాలని ఆమె సంకల్పం ఆమె సంకల్పం నెరవేరాలని మీ అందరూ తోడుగా నిలబడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం